నాకు అర్జున్ రమ ప్రశాంతంగా చేసుకుంటే అంటే మనసులో ఆందోళన లేకుండా ప్రశాంతంగా చేసుకుంటే పూజ చేసుకుంటూ అక్కడ ఏమైంది ఇక్కడ ఏమైంది ఆలయమేయారు ఇలా ఆందోళన లేకుండా భక్తితో పూజ చేసుకోవటం ప్రశాంతంగా చేసుకోవటం అలాగే ఆలయ దర్శనం చాలా మంది శివాలయానికి వెళ్లిపోయి అక్కడ 365 ఒత్తులు వెలిగించటం లక్ష ఒత్తులు వెలిగించటం శివక్షేత్రాలలో మనకు కాళహస్తి గాని శ్రీశైలం కానీ ఇలా ప్రసిద్ధమైన క్షేత్రాలు ఉన్నాయి కదా మనకి ఆలయాలకు వెళ్ళటం చాలా మంది దీపావళి పండగ అక్కడే చేసుకోవటం లక్ష ఒత్తుల నోము నోముకోవటం లక్ష ఒత్తులు వెలిగిస్తామంటాం 365 వెలిగించుకోవటం ఈ రోజున చాలా మంది చేస్తారు అయితే నదికి దగ్గర ఉన్న వాళ్ళు సముద్రానికి దగ్గర ఉన్న వాళ్ళు దీపావళి అమావాస్య రోజున నదీ స్నానం సముద్ర స్నానం చేస్తే అండి అద్భుతంగా ఉంటుందండి ఎందుకు ఏ మాసంలో లేదు ఈ మాసంలో అంటే మీరు ఒకటి గమనించాలి బయట చలిగా ఉంటుంది నదిలో కాలు పెట్టగానే గోరువెచ్చగా ఉంటాయండి లోపలికి వెళ్తే సైంటిఫిక్ గా ఒక రీజన్ ఉంది రీజన్ అగ్ని తత్వమయ్య ఉంటుంది గంగామాత అన్నమాట అంటే ఈ మాసం సుబ్రహ్మణ్య మాసం కృతికుడు కాబట్టి కృతికలు పెంచారు కాబట్టి కృతికలే నదీ గర్భాన ఈయనని పెంచారు కాబట్టి ఈయన అగ్ని తత్వమైన వాడు కాబట్టి మనకు అక్కడ గోరువెచ్చగా ఉంటుంది నదులు సముద్రపు నీళ్లు కూడా సైంటిఫిక్ కూడా సైన్స్ ప్రకారం పైన ఉపరితలం అంటాం ఆ పైన చల్లగొట్టదు మన బయట నుంచి వస్తుంది లోపల వేడిగా ఉంటాయి అది ఏ సైంటిఫిక్ సైన్స్ కూడా ఆధ్యాత్మికం నుంచే వచ్చింది సైన్స్ కూడా ఆధ్యాత్మికం నుంచే వచ్చింది వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి లేయర్ అనేది చల్లగా ఉంటుంది లోపలికి వెళ్ళే వరకు కార్తీక మాసంలో గోరువెచ్చగా ఉంటాయి మళ్ళీ మీరు మళ్ళా మాసంలో వెళ్ళండి ఎక్కడేం చల్లగా అనిపిస్తాయి ఈ మాసం అనిపించవండి సరే మాకు లేవమ్మా మరి మాకు ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో వెళ్ళటానికి కుదరదు అన్న వాళ్ళు ఏంటిది అంటే మీకు ప్రతి అపార్ట్మెంట్లో బోర్ ఉంటుంది అప్పటికప్పుడు బోర్ వేయించుకోండి బోర్ వేసుకొని ఆ నీళ్ళని పట్టుకొని స్నానాలు చేయండి వాటర్ ఆన్ చేస్తే వస్తాయి వేడి నీళ్ళు గోరువెచ్చగా వస్తాయి భూమిలోంచే వస్తాయి మనమే ట్యాంకులో స్టోర్ చేసుకునే చేయక్కర్లేదు లేచి వాచ్మెన్ కొంచెం ఒక రెండు బిందెలు నీళ్లు కావాలి అని చెప్పని పట్టుకొని వెళ్ళటము లేకపోతే కిందే చేసే విధానం అంటే వసతి ఉంది అంటే కిందే చేసేయచ్చు ఎందుకంటే కార్తీక మాసం అంతా కూడా మనం బట్టలతోనే స్నానం చేస్తారు ఏదో ఒక వస్త్రం ధరించే స్నానం చేయాలి చేస్తారు కాబట్టి అక్కడే కింద చేసేయచ్చు లక్షణంగా చేసుకోవచ్చు లేదు మాకు అనారోగ్య సమస్య ఉంది మేము చల్లనీళ్ళ స్నానం చేయలేమమ్మా మేము అలా కిందికి వెళ్ళి కూడా చేయలేము అనేవాళ్ళు ఉంటారు వృద్ధులు అవ్వచ్చు గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు షుగర్ బీపీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి 25-20 ఏళ్ళు దాటాక షుగర్ బీపీలు వచ్చేస్తాయి వాళ్ళందరూ కూడా అంటే భయపడిపోకూడదు అయ్యో మేము చేయలేకపోయామని ఇక్కడ మన ఆరోగ్యాన్ని చూసుకుని మనం ఆరాధన చేయాలి అప్పుడు మనం మీరు ఇంట్లో గోరువెచ్చగా గీజర్లు వేసుకొని గోరువెచ్చటి నీళ్ళల్లో తల స్నానం దీపావళి రోజు చేయండి ప్రతిరోజు చెయ్యాలంటే చెయ్యక్కర్లేదు చేసేవాళ్ళు ఆరోగ్య బాగా ఉన్నవాళ్ళు మేము చేసి తట్టుకోగలమన్న వాళ్ళు చేయవచ్చు లేని వాళ్ళు మనం తల మీద 3 సార్లు గంగా 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 అనుకుంటూ నీళ్లు చల్లుకుంటే గంగ స్నానం చేసిన ఫలితం మనకి లభిస్తుంది ఎందుకంటే కొంతమందికి మైగ్రేన్ ఉంటుంది సైనసైటిస్ ఉంటుంది తలస్నానం రోజు చేస్తే జలుబు జ్వరం వచ్చే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు చేయలేరు అలాంటి వాళ్ళు ఈ విధంగా సోమవారాలు నాగుల చవితి పండగ లాంటిది పౌర్ణమి రోజుల్లో ఏదైనా ప్రత్యేక దీపాలు వెలిగించాలన్నారో తలస్నానాలు చేసి శుభ్రంగా వెలిగించుకోవచ్చు ఇలా దీపావళిని నియమ నిష్టలతో అంటే దీపావళి రోజు ఉపవాసం ఉండాలా అనేది ఉంటుంది సాయంత్రం పూజ చేసే వాళ్ళైతే తప్పకుండా ఉదయం నుంచి సాయంత్రం పూజ చేసే వరకు ఉపవాసం ఉండి పూజ చేసుకొని అమ్మవారికి మీరు మనం ఏమేమి తింటాము ఇప్పుడు పాలతో పాయసాన్నం ఖచ్చితంగా చేయాలి పులిహోరలు చేస్తారా మీరు పప్పు కూరలు చేసి అన్నం పెడతారా అవే అమ్మవారికి నివేదనగా మహానైవేద్యాన్ని ఇచ్చి పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ కుటుంబ సభ్యులు మొత్తము కూర్చొని భోజనం చేయరు ఇది ఒక నియమం అంటే ఈ పూజలో ఏ పువ్వులు ఉపయోగించాలి అన్నదమ్మా పువ్వులు అంటే అండి మనకి గన్నేరు తుమ్మి పువ్వులు అని దొరుకుతాయండి చిన్నగా ఉంటాయి తెల్లగా అవి పరమేశ్వరుడికి చాలా విశిష్టమైనవి లక్ష్మీదేవికి కూడా బిల్వంతో అండి బిల్వంతో లక్ష్మీదేవిని అర్చించడం ఆమె నివాసమై ఉంటుంది బిల్వంలో అందుకే బిల్వంతో పరమేశ్వరిని అర్చిస్తే మనకి అష్టైశ్వర్యాలు వస్తాయనేది ఆవిడ నివాస స్థానం అది కూడా బిల్వము అలాగే మనకి ఇప్పుడు సన్న జాజులు వస్తాయి జాజులు గులాబీలు ఏవైనా అండి గులాబీలు చామంతులు కాడలు తుంపేసి పూజ చేయాలి
పోనీ ఫోటోకు పెడుతున్నామా కాడతో పెట్టాలి నిలబడదు కాబట్టి పూజ చేసేటప్పుడు కాడల్ని తుంచి నిదానంగా అమ్మ పాదాల దగ్గర పెట్టాలి ఇసిరి వేయకూడదు పూలని తుంచి వేరు చేసి అష్టోత్తరం కోసం చేయొద్దు మీ దగ్గర 10 11 పూలు ఉన్నాయి 11 అష్టోత్తరాలకు వస్తుందా పూజ చేసి అక్షింతలు పసుపు కుంకుమ వీటితో పూజ చేయాలి ఓకే చాలా మంది అమ్మ మా దగ్గర బంగారు పువ్వులు ఉన్నాయి వెండి పువ్వులు ఉన్నాయి అని అన్నార సరే చేయండి బంగారు పూలతో చేశారు దేవుడు అమ్మకి శక్తి ఇచ్చాడు ఇచ్చాడు చేయండి లక్షణంగా అవకాశం శక్తి ఇచ్చారు అయితే ఇక్కడ మనకి వెండి లాంటిదే ఇంకొక లోహం జర్మన్ సిల్వర్ అని దొరుకుతుంది దాంతో పూజ చేస్తే మాత్రం మంచిది కాదు అవి పూజకు ఉపయోగించకూడదు కూడా ఉపయోగించకూడదు లేదా ఇత్తడ రాగా పాత్రల అవన్నీ తీసుకొచ్చి వాడుకోవచ్చు అంతేకాని అవి వెండిలాగా కనిపిస్తాయి అని చెప్పి మాత్రం పూజకు వినియోగించద్దు మట్టి ప్రమిదలో దీపం పెట్టినా కూడా అమ్మ సంతోషిస్తుంది ఇప్పుడు మనకి దీపాలన్నీ కూడా మట్టి ప్రమిదలోనే పెడతాం అయితే ఇక్కడ దీపావళి అప్పుడు ఈ నూనెకు భయపడు ఇప్పుడు మనకి పిచ్చి పిచ్చివన్నీ దొరుకుతున్నాయి సార్ నీళ్లు పోస్తే దీపం ఎలుగుద్ది ప్లగ్లో పెడితే లైట్లు ఎలుగుతాయి ఇవన్నీ పెడతాము అది కాదు దీపం అది మీరు పెట్టుకున్నా కూడా నూనె ఆవు నెయ్యి నువ్వుల నూనె వేసి దీపారాధన తప్పక చేయాల్సిందే తప్పక మూడు దీపాలైనా పెట్టాలి మూడు ఐదు తొమ్మిది పదకొండు పంతొమ్మిది ఇరవై ఒకటి మన ఇష్టం మన ఆర్ నచ్చండి బేస్ సంఖ్య బేస్ సంఖ్య సరసంఖ్య అన్ని ఉంటాయి సార్ దీపాల్లో ఇప్పుడు మూడు ఆరు ఐదు ఐదు ఎనిమిది తొమ్మిది అట్లా మనకి ఏది వీలైతే అలా పెట్టుకోవాలి కాకపోతే మనం ఈ ఈ భక్తితో ఈ పిచ్చి పిచ్చి వాటికి పిచ్చి పిచ్చి పువ్వులకి ఆర్టిఫిషియల్ సామాగ్రి వాడి దీపాలను పెట్టడం మంచిది కాదు మంచి మీరు పెట్టకండి అమ్మా రెండు దీపాలు గుమ్మం ముందు పెట్టండి లక్ష్మీదేవి ఎందుకు రాదు లక్ష్మీదేవే స్వయంగా చెప్పింది కదా లక్ష్మీదేవే స్వయంగా చెప్పింది ఏమని చెప్పింది ఆవిడ ఎందుకు ఆవిడ భూమి మీదకి వచ్చింది దీపావళి పండక్కి అంటే భృగువు మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నాడు ఆవిడ అక్కడ ఉండలేక భూమి మీదకి వచ్చింది వచ్చింది వచ్చి వస్తే ఆవిడని ఎవరు ఆదరించలే అయితే ఆవిడ ఒక గోశాలలోకి వెళ్ళింది అయితే గోవులు ఆశ్రయం ఇచ్చాయి లక్ష్మీదేవికి ఇచ్చాక ఆవిడ తెల్లవారిన తర్వాత తిరిగి వెళుతూ వెళుతూ గోవులకి అనుగ్రహం ఇచ్చింది మీ పాలతో ఈరోజు ఎవరైతే పాయసాన్ని నాకు చేసి పెడతారో వాళ్ళు వాళ్ళకి అష్టైశ్వర్యాలు పుష్కలంగా ఇస్తాను మీ ఆవు నెయ్యితో ఎవరైతే దీపాలు పెడతారో ఆ ఇంట నేను నివసిస్తానని చెప్పింది అందుకే ఆవు నెయ్యితో మనం దీపారాధన చేసేది ఆవు పాలతో పాయసాన్ని చేసి పెట్టేది ఇది ఈ కథనం అయితే ఆవు పాలతో మనం పాయసం చేస్తాము ఆవు నెయ్యితో మనం దీపాలు వెలిగిస్తామండి